తెలుగు తెర ఎప్పటికీ మర్చిపోలేని ప్రముఖ నటులు పద్మశ్రీ అల్లు రావలింగే గారి పదిహేడవ వర్దంతి జూలై ముప్పై ఈ సందర్భంగా అల్లు రావలింగే గారి కుటుంబ సభ్యులు కుమారులు అల్లు అరవింద్ గారు మనవడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు అల్లు రావలింగే గారిని తలుచుకున్నారు ఈ సందర్భంగా అల్లు గారిపై ప్రత్యేక కథనం ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఒకటవ తేదీన అల్లు రామలింగయ్య గారు జన్మించారు పుట్టిల్లు సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది దాదాపు వెయ్యికి పైగా చిత్రాలలో హాస్య పాత్రలతో పాటు విభిన్నమైన పాత్రలు ఎన్నింటినో పోషించారు ఆయన చివరి చిత్రం జై రెండు వేల ఇరవై రెండుకి ఆయన శత జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు శత సంవత్సర సందర్భంగా ప్రకటించారు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ సత్కారంతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు రెండు వేల నాలుగు జులై ముప్పై ఒకటవ తేదీన ఆయన కన్నుమూశారు